అందరికి స్వాగతం. ఈ పాఠంలో క ఖా గుణంతాలు నేర్చుకుందాం. ఖ అనే హల్లుకు 16 అక్షరాల అచ్చుల గుర్తులు కలిపితే వరుసగా వచ్చే 16 అక్షరాలను ఆ హల్లు యొక్క గుణింతము అంటారు. అంటే కు ప్లస్ ఆ క అలాగే క కి కు కు క్ర క్ర के कई को कौ कम कहा. इला 16 అచ్చుల గుర్తులకు కలుపుగా వచ్చే 16 అక్షరాలను కా గుణింతము అంటారు. ఇప్పుడు ఖా గుణింతం నేర్చుకుందాం. ఖ అనే హల్లుకు 16 అక్షరాల అచ్చుల గుర్తులు కలుపుగా వచ్చే 16 అక్షరాలను ఖా గుణింతము అంటారు. ఇప్పుడు ఖ కి ఆ కలిపితే ఖ ఖ అలాగే ఖి ఖి ఖు ఖు క్రు క్రు ఖే ఖే ఖై ఖో ఖో ఖౌ ఖం ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను ఖా గుణింతము అంటారు.